ఉన్న పండుగలు ఏంటి, వాటికి అర్థాలు ఏమిటి, ఆ అర్థాలు మనం ఏ విధంగా సార్థకంగా పండుగలు చేసుకుంటున్నాం, ఏ విషయంలోనూ మనకి ఏ శ్రద్ధ లేదండి. ఈరోజు నేను ఇక్కడ నేషనలిస్ట్ హబ్ సాక్ష్యంగా భారతీయత విత్తనంగా నాటాలి అనేటువంటి సాయకృష్ణ సంకల్పానికి చారుడు నీళ్లు పోస్తున్నాను, పీకాలను ప్రయత్నం చేయట్లేదు. మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా నేను భారతీయుడిని అంటే ఏమిటి అని నేను అడుగుతా. ఒక క్రిస్టియన్ అడగను, ఒక ముస్లింను అడగను, ఇంకెవరినో అడగను. పృథివీ శాంతి, దేవ్ శాంతి, అంతరిక్ష శాంతి, ఆప శాంతి, ఔషధే శాంతి, శాంతిరేవచ శాంతి అని విశ్వం అంతటి శాంతి కోరినటువంటి భారతదేశం మానవుడిది కదా. డేవిడ్ ఫ్రాలే ఒక మాట అన్నాడు, నేను ఆర్థడాక్స్ ఎక్లీసియాస్టికల్ క్యాథలిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్గా వచ్చిన వాడిని, నా మతం చెడ్డది కాబట్టి నేను హిందువుని కాలే. నేను ప్రపంచమంతా పర్యటిస్తూ సత్యం అనేది కేవలం ఈ భారతదేశంలోనే సనాతన మతంలోనే ఉంది అని గ్రహించి నేను వామదేవ శాస్త్రాన్ని పేరు పెట్టుకుని హిందువునయ్యాను అని ఆయన రాశాడు. అది మనం చెప్పగలమా? ఎంతసేపు సంజయశీశ్వరం, ఎంతసేపు సంజయశీశ్వరం, ఎంతసేపు సంజయశీశ్వరం, లేకపోతే ఉక్రోషం, లేకపోతే ఏడుపు. సమానమైన ఆలోచనలు ఇద్దరు ఉంటే వాడిని తిట్టుకోవడం, నిజంగా వాడు ఎవడైనా వస్తే మళ్ళీ ఇద్దరం కూడా గుప్చెప్పు, హలో బాయ్ అజా అజా, గట్టిగా కటుగా వాడికి చూస్తే వాడు ఏమని అనుకుంటాడేమో. నేను నాలా బతుకుతాను రా, ఇరుగు పొరుగుతో హితవుగా ఉంటూ సొంత పరువుతో బతకడం అంటే పిరికితనం అని ఇరుకుతనంతో నిన్ను నువ్వు మోసం చేసుకోకంటే తప్పు లేదురా అని చెప్పగలిగేటువంటి ధైర్యాన్ని పెంచుకుందాం. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా అన్నో వంతు భారతదేశం. మనల్ని మనం ఏం ఒక శాస్త్రి గారైనా అట్లా మాట్లాడగలగాల్సింది, కనీసం శాస్త్రి గారిని ఎదిరించి తిట్టడానికైనా జాతిపిత అని పేరు పెట్టుకుని వెళ్ళిన అనుభూతులు తిడతామండి, బుద్ధి లేదా అని అడగడానికైనా కనీసం తెగులు లేని వాళ్ళం, ఇంక మనం ఏమిటి చేయగలమండి? ఆయన తిట్టనైనా తిడదాం, లేకపోతే ఆయనతో పాటు మనం కూడా తిడదాం, ఈ రెండింటిలో ఏదో పని చేద్దాం.